Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నికర్సైన షావుకారు రోసయ్య గురించి మీకు తెలియని విషయాలు 88 ఏళ్ల వయసులో కొణిజేటి రోసయ్య కన్నుమూశాడు. నిజానికి చార్నాలుగా ఆయన ఆరోగ్యం కుదురుగా లేదు. వార్ధక్యంతో పాటు వచ్చే సమస్యలే. ప్రతిసారి ఒక ప్రశ్న కదిలాడుతూ ఉంటుంది మన మెదళ్ళలో. ఆయన ఎన్జీ రంగా శిష్యుడు. 50s లోనే కామర్స్ డిగ్రీ, ఆంధ్ర ఉద్యమం, సబ్జెక్టును సరిగ్గా అర్థం చేసుకుంటాడు, చదువుతాడు, పరిస్థితులకు సరిగ్గా అన్వయిస్తాడు, కాస్త వ్యంగ్యాన్ని రంగరించి ప్రత్యర్థుల మీదకు వదిలేస్తాడు. ఇక జవాబు ఏమివ్వాలో తెలియక ఎదుటోడు గిరగిరా కొట్టుకోవాలి. 15 సార్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తను ఆర్థిక మంత్రి, ఒక దశలో వరుసగా 7 సార్లు. కాంగ్రెస్ సీఎంలు ఎవరైతేనేం ఆర్థికం అనగానే రోసయ్యే. ఏ క్లిష్టమైన సబ్జెక్ట్ అయినా సరే ఫైల్ రోసయ్య దగ్గరకు పంపించబడేది. అంతటి సీనియర్, అంతటి పరిణితి ఉన్న రోసయ్య ఓ బలమైన లీడర్గా ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు? ఇది కాస్త ఇంట్రెస్టింగ్ ప్రశ్న. అందరివాడిలా ఉండాలి, గ్రూపులు లేవు, ఎవరితోనూ కక్షలు లేవు, పొలిటికల్ కరెక్షన్, అక్రమ సంపాదనలో కక్కుర్తి లేదు, వారసత్వాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు లేవు. ఆయన అచ్చంగా ఓ సగటు షావుకారు. దేనికైనా లెక్క ఉండాలి, ఖర్చులో పొదుపు ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ప్రతి పైసా ఖర్చుకు ఏదైనా పనికొచ్చే ప్రయోజనం ఉండాలి, చివరికి డబ్బులు ఏట్లో వేసినా ఎంచి వేయాలనేవాడు. వర్తమాన రాజకీయ అప్సవ్య పోకడలకు దూరం, అనవసర వివాదాల్లో వేళ్లు కాళ్లు తలా దూర్చేవాడు కాదు. రాజకీయంగా వేర్వేరు క్యాంపుల్లో ఉన్నా సరే ఇతర పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలే ఉండేవి. వ్యక్తుల్ని గౌరవిస్తాడు, గౌరవం ఆశిస్తాడు. సో నో ఫ్యాక్షన్స్. సీఎం ఎవరైనా సరే ఎస్ సార్. దీంతో ఆయన ఎప్పుడు 2వ శ్రేణిలోనే ఉండిపోయాడేమో. అఫ్కోర్స్ వైఎస్ మరణించినప్పుడు ఓ తాత్కాలిక సర్దుబాటుగా ముఖ్యమంత్రిని చేశారు తప్ప ఆయనపై హైకమాండ్కు పెద్ద ఆశలేమీ లేవు, ప్రేమ అంతకన్నా లేదు. ఆయన కులం కూడా ఆయనకు ప్రతికూలం అయ్యిందేమో. కుర్చీ అనగానే ఇక్కడ ఎంతసేపు ఆ 2 కులాలే కదా, వేరే వాళ్లకు ఛాన్స్ ఏముంది? ఎడాపెడ అప్పులు తేవడం, ప్రజలకు ఉదారంగా పంచిపెట్టడం పట్ల ఆయన విముఖుడు. సంక్షేమ వ్యతిరేకి ఏమీ కాదు, కానీ ఖజానా నుంచి ఖర్చు అయ్యే ప్రతి పైసాకు దీర్ఘకాల ప్రయోజనాలు ఉండాలనే ధోరణి. వైఎస్ పథకాలను కూడా పలుసార్లు అంతరంగికంగా వ్యతిరేకించేవాడు, కానీ తప్పనిసరి ఆ పథకాలకు ఎలాగోలా డబ్బు సర్దేవాడు. మంచి ఆర్థికవేత్త వంటి పెద్ద పదం అక్కర్లేదేమో, కానీ రోసయ్య ఓ మంచి సమర్థుడైన ఫైనాన్స్ మేనేజర్. సోనియా జగన్ను ఓ తలనొప్పిగా భావించడం, తనకు వైఎస్ వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి కావాలంటూ జగన్ పట్టుబట్టడం, సొంత పార్టీ ప్రయత్నాల్లో పడడం, ఈలోపు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తెలంగాణ ఇష్యూను ఓ డైవర్షన్ టాక్టిక్స్లా తెరపైకి తీసుకురావడం, జగన్ మీద కేసులు వల విసరడం, ఈ తెలుగు రాజకీయ కీలక సంధి దశలో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓ ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. హైకమాండ్ చెప్పగానే 5 నిమిషాల్లో ప్రెస్ మీట్ పెట్టేసి తాను సీఎం పోస్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పేశాడు. దీనికి ఆయన సీఎం కుర్చీ మీద కూర్చున్న క్షణం నుంచే రెడీగా ఉన్నాడు. కాంగ్రెస్ వ్యవహారాలన్నీ అవపోసన పట్టిన వాడే కదా, కానీ అణుకువ విధేయత ఆయన బలం, అదే ఆయన బలహీనత కూడా. పార్టీ మారలేదు, ఆయన ఎవరివాడు కాదు, సేమ్ టైం ఎవరికీ దూరం కాదు. రాజకీయాల్లోని అవలక్షణాలని, విలువల రాహిత్యాన్ని, ప్రమాణాల పతనాన్ని అట్లీస్ట్ తనకు పూసుకోకుండా వీరునంతలో స్వచ్ఛంగానే బతికి వెళ్లిపోయిన సేటుగారు ఇక మీకు వీడ్కోలు.